ఆకాశవాణి దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛ భారత్ ఫోర్ పాయింట్ ఓ ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు పాల్గొన్నవారు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీ ఏ శ్రీధర్ నమస్కారం స్వచ్ఛ భారత్ ఫోర్ పాయింట్ ఓ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాలు వివిధ మంత్రిత్వ శాఖలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టి స్వచ్ఛత గురించిన అవగాహనని ప్రజల్లోనూ అటు ఉద్యోగుల్లోనూ పెంచడం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రోత్సహించడం అంతేకాకుండా స్వచ్ఛ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే కార్యకర్తల్ని అలాగే కార్మికుల్ని ఆరోగ్యానికి సంబంధించిన శ్రద్ధ వహించడం ఇలా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి విస్తృతమైన నెట్వర్క్లో అనేక కార్యకలాపాలని ఈ సందర్భంగా చేపట్టారు ఈ విషయాల్ని మనతో పంచుకునేందుకు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ శ్రీధర్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు నమస్కారం శ్రీధర్ గారు నమస్తే మేడం చర్చ కార్యక్రమానికి స్వాగతం చెప్పండి ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతని పాటించటం గురించి అనేక మార్పులు చోటు చేసుకునే దేశవ్యాప్తంగా రైల్వేలే చాలా విస్తృతమైన నెట్వర్క్ అనుకుంటే అందులో దక్షిణ మధ్య రైల్వే ఇంకా అత్యంత కీలకమైన విభాగంగా కొనసాగుతోంది ఈ దక్షిణ మధ్య రైల్వేలో ఈ స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మనం ఏటా అమలు చేస్తున్నామో ఇదే సమయంలో ఎలాంటి కార్యక్రమాలని యాక్టివిటీస్ని మీరు చేపట్టారు ముఖ్యంగా ఇది మనకు పదవ వార్షికోత్సవం జరుగుతుంది స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ సో దాంట్లో మనము క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓగా దీన్ని తీసుకొని దీంట్లో ముఖ్యంగా ఫోర్టీన్త్ సెప్టెంబర్ టు ఫస్ట్ అక్టోబర్ వరకు దీన్ని ప్రిపరేటరీ ఫేజ్గా స్వచ్ఛతాహి సేవగా గుర్తించి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు స్వచ్ఛతా పక్వాడ ఎప్పటి మాదిరే చేయడం జరిగింది మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అంటే ఈ ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకే కాకుండా అప్ టు థర్టీ ఎయిత్ అక్టోబర్ వరకు కార్యక్రమాన్ని పొడిగించి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ ఈ ప్రోగ్రాన్ని చేపట్టడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే మీరు అన్నట్టుగానే అతిపెద్ద రైల్వేగా ఉంది ఇండియన్ రైల్వేస్లో సో ఇక్కడ చేపట్టే కార్యక్రమాలు ఇండియన్ రైల్వేలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవ విషయానికి వస్తే ఈ ఫిఫ్టీన్ డేస్లో స్వచ్ఛతాకి భాగీదీ అని అంటే వైడ్ స్ప్రెడ్ ఎంగేజ్మెంట్ విత్ సిటిజన్స్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది సో పాటు సంపూర్ణ స్వచ్ఛత త్రూ శ్రమ్దాన్స్ సో శ్రమ్దాన్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా స్టాఫ్ వారి ఫ్యామిలీస్ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి శ్రమదాన్ కార్యక్రమం చేశాము దాదాపు ముప్పై వేల పైచెల్కు మంది కూడా దాంట్లో పాల్గొని సక్సెస్ఫుల్గా చేశారు శ్రమ్ కార్యక్రమాల్ని అలాగే మిత్ర సురక్ష శిబిర్స్ అని కూడా పెట్టేసి సింగిల్ విండో హెల్త్ అండ్ వెల్ఫేర్ క్యాంప్స్ను కూడా నిర్వహించడం జరిగింది దాదాపు మాకున్న ఆరు డివిజన్స్లో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఇది స్వచ్ఛతా హీ సేవకు సంబంధించి అలాగే మనకి స్వచ్ఛతా పక్వాడాలో ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకరోజు స్వచ్ఛ స్టేషన్ అని స్వచ్ఛ పరిసరని స్వచ్ఛ నీరు స్వచ్ఛ ఆహార్ స్వచ్ఛ రైల్ గాడి స్వచ్ఛ పట్రీ అని ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఆ రోజు అంటే అందరూ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ నీరు విషయానికి వచ్చేస్తే అంటే స్టేషన్లలో ట్రైన్స్లో కూడా అంటే కంప్లీట్ వాటర్ ఇన్స్టలేషన్స్ అన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడము పరిశుభ్రమైన నీరుని అందరికి అందించేలాగా చర్యలు చేపట్టడం జరిగింది అలాగే అన్ని వాటర్ ట్యాంక్స్ ను కూడా మళ్ళీ క్లీన్ చేసి ప్రాపర్ గా వాటన్నిటిని శుభ్రపరిచి కూడా అంటే ఆ రోజు పూర్తిగా నీటికి సంబంధించిన చర్యలు చేపట్టడం జరిగింది అలాగే ఆహారానికి సంబంధించి కూడా రైల్వే ప్రిమైసెస్లు ఎక్కడైతే ఆహారం లభ్యమవుతుందో ఆ ప్లేసెస్ అన్నిటిలో కూడా స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అంటే రైల్వే స్టేషన్లో ముఖ్యంగా క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి టీ స్టాల్స్ అలాగే మిగతా ఫుడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్పెషల్ ఇన్స్పెక్షన్స్ చేసి దాదాపు ప్రతి అవుట్లెట్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి అంటే పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా ఇన్స్పెక్షన్లో భాగంగా అంటే అన్నీ కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవడం జరిగింది మీరు అన్నట్టు ఆహారము నీరు ఈ రెండు అంశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అత్యంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది రెండోది దక్షిణ మధ్య రైల్వే రకరకాల స్టేషన్స్ ఉండడము చాలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి సందర్భాల్లో ఆ క్లీన్లీనెస్ని ముఖ్యంగా ఆహార పదార్థాలు అందించే క్యాంటీన్స్ కానివ్వండి లేదా అవుట్లెట్స్ ఏదైనా ఇతర ప్రైవేట్ అవుట్లెట్స్ కానీ వీటిల్లో ఈ క్లీన్లీనెస్ అనే దాన్ని మెయింటైన్ చేయడానికి ఒకరోజు రెండు రోజులు కాదు కంటిన్యూస్గా దాన్ని మెయింటైన్ చేయడానికి ఏదైనా మీరు చర్యలు తీసుకుంటున్నారా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఒక ఫోకస్డ్ ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ మంత్ మేము చేస్తున్నాము ఇది ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ ప్రోగ్రామే కాకుండా ఒక నిరంతర ప్రక్రియలాగా మేము చేపడుతున్నాము అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రైల్వే వర్కింగ్లో ముఖ్యంగా మేము అంటే కెఫెటేరియాస్ వండి టీ స్టాల్స్ కానివ్వండి ఫుడ్ ప్లాజాస్ వీటన్నిటిలో కూడా మాకు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ షెడ్యూల్స్ ఉంటాయి అంటే ఆఫీసర్స్ లెవెల్లో సూపర్వైజర్స్ లెవెల్స్లో కూడా ఇన్స్పెక్షన్ షెడ్యూల్స్ ఉంటాయి ఈవెన్ జనరల్ మేనేజర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లెవెల్లో కూడా ఎప్పుడైనా కూడా స్టేషన్ విజిట్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా వీటిలో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి అంటే ఆహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఇన్స్పెక్షన్ చేసి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపడుతున్నాం ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ని డిస్కరేజ్ చేయడానికి మీరు గతంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు అది ప్రస్తుతం ఏ దశలో ఉంది ఎలా కొనసాగుతుంది మేడం ముఖ్యంగా దీనికి సంబంధించి నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే క్యాంపెయిన్ ఏదైతే స్వచ్ఛ భారత్లో భాగంగా చేపట్టారో దాన్ని రైల్వేస్ అందుపుచ్చుకొని పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ రద్దీగా ఉంటాయి కాబట్టి మా తరఫున రైల్వే నుంచి ఉండే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రతిదీ బుక్ స్టాల్ ఉండొచ్చు టీ స్టాల్ అయ్యి ఉండొచ్చు ఫుడ్ ప్లాజా అయ్యి ఉండొచ్చు వీటన్నిట్లో కూడా వీటిని మేము పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది వీటిని మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్లో కూడా చేయడం వల్ల పూర్తి స్థాయిలో అది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అయితే స్టేషన్స్ ప్రిమైసెస్కి వచ్చే అంటే ప్రయాణికులు కావచ్చు ఇతరత్ర ఎవరైనా కూడా వాళ్ళు వస్ వచ్చి తీసుకొస్తే కూడా అంటే ఈ లిటరింగ్ చేయడం అలాంటిది చేస్తే కూడా యాంటీ లిటరింగ్ డ్రైవ్స్ కూడా మేము చేపట్టడం జరుగుతుంది చాలా వరకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా అంటే ఎక్కడైనా ఇది పూర్తి స్థాయిలో ఇలా ఉంటే కూడా ఫైన్స్ వేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే మేము యాంటీ లిటరింగ్ క్యాంపెయిన్లో భాగంగా అంటే ఫైన్స్ కూడా వేసాం మేడం ఆ ఫైన్స్ విషయానికి వచ్చేస్తే నెంబర్ ఆఫ్ యాంటీలిటరింగ్ స్టిక్కర్స్ పేస్టెడ్ వచ్చేసి దాదాపు ఐదు వేల పైచెలకు పోస్టర్స్ అతికించడం జరిగింది కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఐదు వేల మందికి పైగా కౌన్సిలింగ్ చేయడము అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైండ్ వస్తే యాభై ఆరు వేల మందికి పైగా కూడా ఈ ఫైన్స్ వేయడం జరిగింది సో అంటే ఇది అంటే ఓన్లీ ఫైన్ ఎంత తీవ్రంగా ఉంటుందండి ఈ యాంటీలిటరింగ్ లిటరింగ్ ఫైన్ అనేది ఒక రెండు వందల రూపాయలు ఉంటుంది ఎవరైనా స్టేషన్ ప్రిమైజెస్లో ఏదైనా తిని పడివేయడం కానీ అలాంటిది ఏదైనా లిటరింగ్ చేస్తే ఇమ్మీడియట్గా అక్కడున్న టీటీస్ కానివ్వండి ఆర్పిఎఫ్ స్టాఫ్ స్టేషన్ సిబ్బంది ఎవరైనా కూడా వారు మినిమం టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా అంతకు మించి కూడా ఫైన్ వేసే అవకాశం ఉంది ఉంది స్వచ్ఛతకి సంబంధించిన మీరు అమలు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు అలాగే సహజంగానే సమాజంలో మంచి పౌరులుగా వాళ్ళు చేయాల్సిన రకరకాల పనులకు సంబంధించి అటు ప్రయాణికుల్లోనూ ఇటు ఉద్యోగుల్లోనూ ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఫైన్ వేయడము అనేది ప్రతి సందర్భంలోనూ మనకి అంతిమ పరిష్కారం కాదు అవగాహనతో కొంత మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ఎలాంటి కార్యక్రమాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫైన్ అనేది అది కొద్ది మేరకే ఇంపాక్ట్ ఉంటుంది అన్లెస్ అంటే ఇండివిజువల్ ఒక పర్సన్ కంప్లీట్గా ఆలోచన విధానంలో మార్పు వస్తే కానీ దీంట్లో కంప్లీట్గా మనం విజయం సాధించలేము సో దాని గురించి రైల్వేస్లో అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ముఖ్యంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ను పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే మా ఆఫీస్ ప్రిమైసెస్ కాలనీ ప్రిమైసెస్ స్టేషన్ ప్రిమైసెస్ వర్క్ షాప్ ప్రిమైసెస్ హాస్పిటల్ ప్రిమైసెస్ ఎక్కడ కూడా మేము పూర్తి స్థాయిలో ఈ క్లీన్లీనెస్ డ్రైవ్స్ చేపట్టడం జరుగుతుంది ఓన్లీ అంటే ఈ పీరియడ్లోనే కాకుండా త్రూఅవుట్ ఇయర్ మొత్తానికి కూడా మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందుకే మీరు ఒకవేళ రైల్వే స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ విజిబుల్గా కనిపిస్తుంది సో ఇది అంటే మేము పూర్తి స్థాయిలో అవేర్నెస్ ద్వారానే ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాం రైల్వే ప్రిమైసెస్లో సో అలానే అంటే రైల్వే స్టాఫ్ రైల్వే ఫ్యామిలీస్కే కాకుండా ప్రయాణికులు రైల్వే యూజర్స్ ఎవరైనా కూడా వాళ్ళలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు మేము ఆడియో వీడియో విజువల్స్ ద్వారా రెగ్యులర్గా కూడా మేము స్టేషన్లో క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం అంటే ఈ పీరియడే కాకుండా త్రూ అవుట్ ఇయర్ కూడా క్యాంప్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడైతే మేము అంటే ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ఈ క్యాంపెయిన్స్ని ఎక్స్టెండ్ చేసి పూర్తి స్థాయిలో చేస్తున్నాం ఈ బయో టాయిలెట్స్ ఉపయోగించడం అనేది రైల్వేస్లో కొద్ది సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన కార్యాచరణగా తీసుకున్నారు ప్రస్తుతం మనకి దక్షిణ మధ్య రైల్వేలో ఈ టాయిలెట్స్ ఏ స్థాయిలో అమలవుతున్నాయి వాటి పరిశుభ్రతకి ఇందులో ఎలాంటి చర్యలు ఎలాంటి కార్యక్రమాలు మనం ఈ స్వచ్ఛ భారత్ ఫోర్ పాయింట్ జీరోలో చేపట్టాము స్వచ్ఛ భారత్లో భాగంగా రైల్వే చేపట్టిన అతి కీలకమైన ఒక కార్యక్రమం ఏదైనా ఉందంటే బయో టాయిలెట్స్ ఇంప్లిమెంట్ చేయడమే ఎందుకంటే మీరు గమనించవచ్చు అంటే రైల్వే స్టేషన్కి ఇంతకు ముందు బయో టాయిలెట్స్ రానికి ముంపు కాలంలో స్టేషన్లో అంటే ప్లాట్ఫామ్ పైన నించునేందుకు కూడా కన్వీనియంట్గా ఉండేది కాదు అంత వాసన ఉండి అంత లిటరింగ్ అయ్యి ట్రాక్స్ అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉండేది సో దానికి రైల్వే ఒక విప్లవాత్మకమైన ఒక డెసిషన్ తీసేసుకొని కంప్లీట్గా ఇండియన్ రైల్వేస్లో ఉన్న ప్రతి కోచ్లో టాయిలెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇండియన్ రైల్వేస్లో సౌత్ సెంట్రల్లో కూడా ఏ కోచ్ కూడా వితౌట్ బయో టాయిలెట్ లేదు సో దాన్ని ఒక మిషన్ మోడ్లో మేము తీసుకొని చేయడం జరిగింది సో అది దాని అంటే పాసింజర్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నిట్లో ఇదే ధోరణి ఉందండి ఇప్పుడు బయో టాయిలెట్ లేని కోచెస్ లేదు సో పూర్తి స్థాయిలో మేము దీన్ని అమలు చేశాము మేము కోచెస్ని బయోటాయిలెట్తో ఫిట్ చేయడమే కాకుండా అంటే అక్కడితోనే ఆగిపోదు దాన్ని యూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు కానివ్వండి రైల్వే యూజర్స్ సో వాళ్ళ అవగాహన కూడా దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే బయోటాయిలెట్స్లో ఏదైనా మనం తిని పారేసేది కానీ ఏదైనా ప్లాస్టిక్ ఐటెం కానివ్వండి ఏదైనా వస్తువు వేస్తే టాయిలెట్ అది పూర్తి స్థాయిలో మనం యూసేజ్లో ఉండదు సో అది అంటే అయిపోయి చోకయిపోయించడానికి వీలుగా ఉండదు వాసన రావడము అలా వస్తుంది సో ముఖ్యంగా రైల్వే తరఫున ఏదైతే మేము చేసామో ప్రయాణికులు కూడా వారి తరఫున దీన్ని ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో అవ్వాలంటే వారికి అవగాహన పెరిగి బయోటాయిలెట్స్లో ఏది అంటే తిని పారేసేది కానివ్వండి సిగరెట్ పీకలు కానివ్వండి ఇలాంటిది ఏది కూడా దాంట్లో వేయడం చేయకూడదు సో అప్పుడే మనం పూర్తి స్థాయిలో దీన్ని ప్రధానమైన అంశం ఏంటంటే రైల్వేస్ అనగానే మనకి చాలా పెద్ద పెద్ద విస్తృతమైన స్ట్రెచెస్ ఖాళీ ప్రదేశాలు ఎక్కువ కనిపిస్తాయి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్లాంటేషన్ కార్యక్రమంలో మీరు మీ రోల్ ఎంతవరకు ఉన్నది ఎలాంటి కార్యక్రమాలు కింద తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ భారత్ భారత్లో భాగంగా మేడం ఏకు పేడు మాకే నామ్ అనే స్లోగన్తో ముందుకు వచ్చింది భారత ప్రభుత్వం దాంట్లో భాగంగా సౌత్ సెంట్రల్ తరఫున దాదాపు డెబ్బై వేల పైచీలకు ప్లాంట్స్ని మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సో మీరు అన్నట్టుగానే రైల్వే అంటే చాలా ఎక్స్టెన్సివ్గా ప్రజెన్స్ ఉన్న సిస్టమ్ సో ద ట్రాక్స్ రెండు వైపులా కూడా ప్లాంటేషన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి సో దీనికి సంబంధించి మేము సపరేట్గా నర్సరీస్ని డెవలప్ చేయడం జరిగింది మేము సో అన్ని చోట్ల కూడా నర్సరీస్ డెవలప్ అయ్యి ఉన్నాయి చాలా చోట్ల ట్రాక్ ఇరువైపులో కూడా ప్లాంటేషన్ని భారీ స్థాయిలో మేము చేయడం జరుగుతుంది సో మా పాత్రగా నర్సరీస్ని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ప్లాంటేషన్లో మేము భాగస్వాములం అయ్యాం మనం స్వచ్ఛత గురించి చెప్పుకునేటప్పుడు ప్రతిసారి ప్రతి సందర్భంలో మనం వేరు చేసిన చెత్తని డిస్పోజ్ చేయడం ఎలాగా అనేది ఒక పెద్ద సవాల్గా ఉంటుంది ఈ దిశలో ఈ చెత్త నుంచి మనం వెల్త్ని క్రియేట్ చేసుకునేందుకు సంస్థాపరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారు చెత్తను తగ్గించడంతో పాటు ఉన్న ఏర్పడిన చెత్తను కూడా యుటిలిటీలోకి తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు మేజర్ స్టేషన్స్ అన్నిటిలో కూడా మేము క్లీన్లీనెస్ కాంట్రాక్ట్స్ ఇచ్చి ఉన్నాము సో దాంట్లో భాగంగానే అంటే సైంటిఫిక్గా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది వెట్ డ్రై వేస్ట్ని సెగ్రిగేట్ చేయడము సో దాంట్లో కూడా రీయూజబుల్ వేస్ట్ని రీసైకిల్ చేయడము అవన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా మాకు అంటే వర్క్ షాప్స్ ఇలాంటి చోట చాలా స్క్రాప్ జనరేట్ అవుతుంది ఆ స్క్రాప్ అండ్ వేస్ట్ నుంచి కూడా మేము చాలా ఆర్టిఫాక్ట్స్ అవి చేయడం జరుగుతుంది సో ఈ ఆర్టిఫాక్ట్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా మౌలాలి లో వర్క్షాప్లో దీని ద్వారా చాలా ఆర్టిఫాక్ట్స్ చేయడం జరిగింది ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని కూడా మ్యూజియమ్స్లో పెట్టడము లేదంటే రైల్వే కాలనీలో ఉండే అక్కడ పార్కుల్లో కానివ్వండి రోడ్స్ దగ్గర కానివ్వండి వాటి అన్నిటిని కూడా ఆర్టిఫాక్ట్స్ని పెట్టి అంటే ఒక అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దడమే కాకుండా ఒక వేస్ట్ని కూడా యూస్ఫుల్గా తీసుకొచ్చడం జరిగింది యూటిలిటీలోకి తీసుకొచ్చడం జరిగింది అయితే ఇప్పుడు నెలాఖరి వరకు మీరు స్వచ్ఛ కొనసాగిస్తామని చెప్తున్నారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఫిఫ్టీన్ డేస్ కూడా ఫోకస్డ్గా ఈ పైన ఫోకస్ చేయడం జరిగింది సో మనకి ఎక్కడైతే లెఫ్ట్ ఓవర్ ఇష్యూస్ ఉంటాయో ఇంకెక్కడైనా మిగిలిపోయిన అంశాలు ఉంటాయో ఈ డ్రైవ్లో భాగంగా వాటిని ఫోకస్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా అంటే స్వచ్ఛత సో పాటే రైల్వే పరంగా మాకు చాలా పబ్లిక్ గ్రివాన్సెస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మాకు రైల్ మద్దతు అని సిపి గ్రామ్స్ అని వన్ థర్టీ నైన్ అనే నెంబర్ ద్వారా సో ఇవన్నీ కూడా చాలా గ్రివాన్సెస్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి సో వీటిని మిషన్ మోడ్లో తీసుకొని వాటిని అడ్రస్ చేసేందుకు ఒక ఈ ఫిఫ్టీన్ డేస్ని మేము యూజ్ చేసుకోబోతున్నాము అదే కాకుండా చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ మిగతా పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు వాటిని కూడా క్లియర్ చేసేందుకు ఈ మోషన్ మోడ్లో మేము చేస్తా ఉన్నాం అంటే యాక్షన్ ప్లాన్స్ని కూడా మీరు క్లీన్ చేయబోతున్నారు ఆల్మోస్ట్ వంతటిగా అడ్రస్ చేయడం ద్వారా ఎస్ మై యస్ బాగుందండి స్వచ్ఛ భారత్ పదవ వార్షికోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలో విస్తృతమైన కార్యాచరణని చేపట్టి పలు రకాల కార్యక్రమాలని అమలు చేశామని చెప్తున్నారు శ్రీధర్ గారు అలాగే ఇందులో భాగంగా ముప్పై వేల మంది పైగా ఉద్యోగులు ఇంకా వారి కుటుంబాలు శ్రమదానం చేశారని సఫాయి మిత్రకి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్యపరంగా మద్దతునిచ్చామని అలాగే నూరు శాతం అన్ని రైళ్లలోనూ బయో టాయిలెట్స్ని అమలు చేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా డెబ్బై వేలు పైగా మొక్కలని రైల్వే ప్రాపర్టీస్లో నాటవని తెలియచేశారు మరోసారి మరో అంశంతో ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛ భారత్ ఫోర్ పాయింట్ ఓ ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు పాల్గొన్నవారు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీ ఏ శ్రీధర్ సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ